తెలంగాణ ప్రభుత్వం 10 బిల్లులను ఆమోదించకపోవడంపై చీఫ్ సెక్రటరీ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రతివాదిగా గవర్నర్ ను చేర్చారు. ఈ అంశం రేపు సుప్రీం కోర్టులో విచారణకొచ్చే అవకాశం ఉంది. గవర్నర్ బిల్లులను ఆమోదించకుండా తొక్కిపడుతున్నారని ప్రభుత్వం ఆరోపిస్తోంది. కొన్ని బిల్లులు 6 నెలలుగా రాజ్ భవన్ లోనే ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. గవర్నర్ తమిళిసైపై సుప్రీం కోర్టును ఆశ్రయించింది. తెలంగాణ ప్రభుత్వం 10 బిల్లులను ఆమోదించకపోవడంపై చీఫ్ సెక్రటరీ రిట్ పిటిషన్ వేశారు. ప్రతివాదిగా గవర్నర్ ను చేర్చారు. ఈ అంశం రేపు సుప్రీం కోర్టులో విచారణకొచ్చే అవకాశం ఉంది. గవర్నర్ బిల్లులను ఆమోదించకుండా తొక్కిపడుతున్నారని ప్రభుత్వం ఆరోపిస్తోంది. కొన్ని బిల్లులు 6 నెలలుగా రాజ్ భవన్ లోనే ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం గవర్నర్ మీద సుప్రీం కోర్టుకు వెళ్లడం జరిగింది. 10 బిల్లులు ఆమోదించడం లేదు, గవర్నర్ దగ్గరే ఉన్నాయి అని చెప్పి వెళ్ళింది. సో వాటిని ఆమోదించేలా చూడాలి అని చెప్పి సుప్రీం కోర్టును ఆశ్రయించడం జరిగింది. అసలు ఆ బిల్లులు ఏంటి, సుప్రీం కోర్టును ఆశ్రయించడానికి గల కారణాలు, పూర్తి అప్డేట్స్ ఏంటి రాజు? ఎస్, ఖచ్చితంగా ఏదైతే తెలంగాణ గవర్నర్ ఎప్పుడైతే అసెంబ్లీలో కానీ అటు కౌన్సిల్లో కానీ ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి బిల్లును చట్టసభలలో పాస్ అయితే వెంటనే గవర్నర్ ఆమోదం కోసం పంపడం జరుగుతుంది. సో ఆ విధంగా ఏదైతే గవర్నర్ ఆమోదం కోసం పంపినటువంటి 10 బిల్లులను ఇప్పటి వరకు గవర్నర్ తమిళసై ఆమోదించలేదు. సో దాని ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం అనుకున్నటువంటి బిల్స్ను గెజిట్ రూపంలో తీసుకురాలేకపోతున్నామని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తూ దాదాపు 194 పేజీలతో కూడినటువంటి రిట్ పిటిషన్ను ఏదైతే కొద్దిసేపటి క్రితమే సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది దాఖలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే గవర్నర్ వ్యవహారానికి సంబంధించి మొదటి నుంచి చూస్తూనే ఉన్నాం. తమిళసై ఎప్పుడైతే తెలంగాణ గవర్నర్గా బాధ్యతలు స్వీకరించారో ఆ రోజు నుంచి ఎప్పటికప్పుడు అటు ప్రభుత్వానికి గవర్నర్కు మధ్య విభేదాలు తలెత్తుతూనే ఉన్నాయి. ఈ విషయంలో గతంలో ఎన్నో విషయాలపైన కూడా కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి కనిపించింది. అంతేందుకు మొన్న బడ్జెట్ సమావేశాల సందర్భంగా కూడా గవర్నర్ విషయంలో చివరికి హైకోర్టు దాకా వెళ్లాల్సినటువంటి పరిస్థితి కూడా నెలకొంది. అయితే ఈసారి మాత్రం ఏదైతే సుప్రీంకోర్టును ఆశ్రయించినటువంటి పరిస్థితిని కనుక మనం చూస్తే, అంటే దాదాపు ఎప్పటి నుంచి అంటే 14 సెప్టెంబర్ 2022 నుంచి, అంటే సెప్టెంబర్ నెలలో ఎప్పుడైతే బిల్లులను ఆమోదిస్తూ అటు అసెంబ్లీ మరోవైపు కౌన్సిల్ నుంచి పంపించినటువంటి ఏదైతే చట్టసభ నుంచి పంపించినటువంటి బిల్స్ను ఇప్పటివరకు ఆమోదించలేదు. సో రాజ్యాంగం ప్రకారం చట్టసభలు ఆమోదించినటువంటి బిల్లును ఖచ్చితంగా గవర్నర్ ఆమోదిస్తూ గెజిట్ విడుదల చేయాల్సి ఉంటుంది. సో దానికోసం గవర్నర్ నుంచి ఇబ్బందికరంగా మారుతుంది. ఈ విషయంలో సుప్రీంకోర్టు గవర్నర్ తమిళసైకి ఆదేశాలు జారీ చేయాలంటూ వాళ్ళు కోరినటువంటి పరిస్థితి కనిపించింది. సో దానికి సంబంధించి వాళ్ళు ఇచ్చినటువంటి పిటిషన్ కనుక మనం పరిశీలిస్తూ వెళ్తే దాదాపు అంటే బిల్స్కు సంబంధించినటువంటి ప్రస్తావనను మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. బిల్స్ మొత్తం కూడా ఇప్పటికీ అంటే అటు అసెంబ్లీలో కావచ్చు, కౌన్సిల్లో కావచ్చు, ఈ బిల్స్ను మొత్తం కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో లార్జ్ నెంబర్ ఆఫ్ రెసిడెన్షియల్ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి బిల్లు, అంటే బిల్స్కు సంబంధించి పూర్తిగా కూడా ఇక్కడ కొన్ని ప్రత్యేకంగా డేట్స్ కూడా ఇచ్చారు. ప్రధానంగా సెప్టెంబర్ నెలలోనే ఈ బిల్స్ అన్నీ కూడా పంపడం జరిగింది. సో వాటికి సంబంధించి కాన్స్టిట్యూషన్ ద ములుగు మున్సిపాలిటీ మెర్జింగ్ విలేజ్ బండారుపల్లి అండ్ జీవనంతరావు పల్లి, సో ఏదైతే తెలంగాణ మున్సిపాలిటీ యాక్ట్ను సవరిస్తూ కూడా అటు ప్రత్యేకంగా వీళ్ళు బిల్ పెట్టినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఆ బిల్లును ఇప్పటి వరకు ఆమోదించలేదు గవర్నర్ అని చెప్తున్నారు. దాంతోపాటు టు చేంజ్ ద నేమ్ ఆఫ్
కైతన్నపల్లి మున్సిపాలిటీ యాజ్ రామకృష్ణపూర్ మున్సిపాలిటీ. సో కైతన్నపల్లి మున్సిపాలిటీని రామకృష్ణపూర్ మున్సిపాలిటీగా మార్చుతూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. సో దానికి సంబంధించినటువంటి బిల్ పైన కూడా వీళ్ళు నిర్ణయం తీసుకోవాలని చెప్తున్నారు. దాంతో పాటు సెక్షన్ 37 ఆఫ్ తెలంగాణ మున్సిపాలిటీస్ యాక్ట్ 2019 ఫర్ ఏదైతే ఎన్హాన్సింగ్ ది పీరియడ్ ఫ్రమ్ 3 to 4 ఇయర్స్ ఫర్ పాసింగ్ టు కాన్ఫిడెన్స్ మోషన్ అగైనెస్ట్ చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్. సో ఈ విధంగా చాలా బిల్లులకు సంబంధించినటువంటి అంశాలను ఇందులో పేర్కొన్నారు. సో మొత్తానికైతే దాంతోపాటు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి బిల్లు కూడా ఇందులో ఉంది. సో మొత్తానికైతే ఈ 10 బిల్లులు ఆమోదించలేదంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రైట్ రాజు, మనం ఈ న్యూస్ బ్రేక్ అయిన తర్వాత బీజేపీ వాయిస్ కూడా తీసుకోవడం జరిగింది. శాసనసభలో ఆమోదించిన అది రాజ్యాంగబద్ధంగా లేకపోతే గవర్నర్ ఆమోదించరు, అన్ని చూసుకున్న తర్వాతే దాన్ని ఆమోదించాలా లేదా అనేది గవర్నర్ చూసుకుంటారు అని చెప్పి బీజేపీ చెప్పడం జరిగింది. సో వెళ్తే వెళ్ళనివ్వండి, ఏం జరుగుతుందో చూద్దాం అని బీజేపీ మాట్లాడడం జరిగింది. సో దీని మీద ఏం చెప్తారు అంటే రాజ్యాంగపరమైన అంశాలు లేకపోతే ఆమోదించాలా లేదా అనేది అది గవర్నర్ పరిధిలో ఉంటుంది అన్నట్టు బీజేపీ మాట్లాడుతోంది. ఎస్, ఖచ్చితంగా ఎప్పుడైనా సరే ఒక బిల్ను పెట్టేటప్పుడే లీగల్ ఒపీనియన్ రాష్ట్ర ప్రభుత్వం కూడా తీసుకుంటుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో లీగల్ ఒపీనియన్ తీసుకొని చట్టపరంగా ఏమైనా సమస్యలు ఉంటాయా, ఒకవేళ ఈ బిల్లును పెట్టడం ద్వారా రాజ్యాంగంలోని సెక్షన్లు కావచ్చు, ఇదివరకు ఉన్నటువంటి చట్టాలు కావచ్చు, వాటికి సంబంధించి ఎటువంటి అవైలబిలిటీస్ ఉన్నాయనేది ముందునే వాళ్ళు ఖచ్చితంగా నిర్ణయించుకుంటారు, ఆలోచిస్తారు. సో వాటన్నిటిని చేసిన తర్వాతనే దీనికి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకుంటారు. సో అందులో భాగంగానే అన్ని రకాలుగా ఆలోచించి రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్ పెడుతుంది. అసెంబ్లీలో పెట్టినటువంటి బిల్ తర్వాత శాసనమండలికి వెళ్తుంది. శాసనమండలి తర్వాత రెండు సభల్లో ఆమోదించిన తర్వాత గవర్నర్ దగ్గరికి బిల్లు పంపించడం జరుగుతుంది. సో ఫైనల్గా కూడా ఇక్కడ జరుగుతుంది అదే. కానీ బీజేపీ కావచ్చు, అటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, రెండింటి విషయంలో మొదటి నుంచి తలెత్తుతున్నటువంటి విభేదాల మధ్య ఈ ఆరోపణలు వస్తున్నాయి. కానీ సుప్రీంకోర్టు కనుక ఈ విచారణ చేపడితే ధర్మాసనం ఎటువంటి ఆర్డర్ ఇస్తుందనేది ఎదురు చూడాలి. రైట్ రాజు, థ్యాంక్ యూ.